హ్యాపీగా ఉన్నాం ఎవరు బలంతో భయపెట్టి లాక్కోడానికి దరిద్రం పిచ్చోళ్ళు కదా అలాంటి ఆ వాస్తవాలను తిప్పుకొట్టి శ్రీనాథ్ కానిస్టేబుల్ మీరు రావాలి హెడ్ కానిస్టేబుల్ మీరు రావాలి సిఐడి ఆఫీస్ కంటే ఈ రోజు మా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంటుంది ఈ రోజు రావడానికి కుదరదు నేను తెల్లారి వస్తాను వేరే రోజు వీలు చూసుకొని ఒక రోజు అంటే కాదు రేపన్నా రావడానికి ట్రై చేయండి అన్నారు సరే ఓకే అన్నాను ఆ తెల్లారి అనారోగ్యంగా ఉండడం నేను రాలేదు కొంచెం అంత బాగా ఇటు తిరిగి వంటలో మామూలుగా ఉంటుందిగా పెళ్లి పనులు అవి చేసుకో కొంచెం ఇబ్బందిగా ఉందో రాలేదు సరే అది రాలేదన్నా సరే మాకు అవసరమైనప్పుడు పిలుస్తాం మేము నువ్వు రావాలి కంపల్సరీగా అనేది అన్నారు సరే మీరు ఎప్పుడు రామని చెప్పండి నాకు బాగా పని వస్తానంటే రేపు రాన్నారు రేపు వస్తానని ఫోన్ చేస్తే రేపు కాదు మేము పిలుస్తాం అని చెప్పి ఏబిఎన్ ఛానల్లో రెండు రోజులు డిబేట్ చూసి ఛానల్ నుంచి రాగానే నువ్వు పొద్దున్నే రావాలి మాకు పదింటికన్నా సరే అట్నే మనం తప్పు చేయరా పోయాం వెళ్ళాను వెళ్ళాను సార్ వెళ్ళంగానే ఏంటో అక్కడే వచ్చాను ఎంతమంది రావాలండి తప్పు చేయడం ఏమో ఒక్కడే సిఐడి ఆఫీస్కి ఎవరిని తీసుకెళ్ళా చూడకూడదు మా వాళ్ళని కార్ ఒక్కడే బండి వేసుకున్నాను వెళ్ళిపోయాను ఎటు వెళ్ళినా ఒక్కడే తిరుగుతుంది తప్పు చేయరా ఏం మాట్లాడలా వాళ్ళు పాపం బాగానే మాట్లాడారండి తప్పు అయితే ఆల రామకృష్ణారెడ్డి గారిది వైసీపీ ప్రభుత్వం సార్ మా దళితుల పైన కక్ష కట్టి మమ్మల్ని ఈ రకంగా గత ప్రభుత్వంలో ఎలా ఉన్నామో ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నామో మేము పార్టీ పూర్వకంగా రాలా వరలరామయ్య గారు అంటే దళిత ముద్దుపెట్టుగా మా పక్షాన్ని పోరాడుతామని వచ్చాం మాకు న్యాయం చేయండి సార్ మాకు అండగా ఉండండి మా ద్వారా మీ వాయిస్ వినిపించండి అనేది నినాదంతో వచ్చాం కానీ పార్టీల తత్వంగా నేను ఇది దళిత జేఏసీలో తిరిగినోడిని కాదు లేదా వేరే దాంట్లో తిరిగినోడు కాదు నా పార్టీ ఏదో తెలుసు నేను ఏదో స్టాండ్ ఏదో తెలుసు అందరికి స్టేట్మెంట్ రాశారండి రాశారా నువ్వు చెప్పిందే రాశారా నేను చెప్పింది చదువుకున్నాను చదివి వినిపించాను నేను చదువుకున్నాను సంతకాలు చేసి డేట్ వేసి నేను ఎప్పుడు పిలిచి అప్పుడు రావాలన్నారు నిన్న రమ్మన్నారు నిన్న వచ్చాను ఆయన డిఎస్పీ గారు లేరు వెనక్కి వెళ్ళిపోమన్నారు ఈ రోజు రమ్మని అన్నారు దానికి నేను ఫోన్ చేసాను వాళ్ళకి నాకు భయమే ఉంది సార్ తప్పు చేయలేదు వాళ్ళు మాటి మాటికి పోలీసులను పంపొద్దు నా ఇంటి చుట్టూ నేనేం తప్పు చేసినా దంగోళ నన్ను ముద్రించొద్దు మా ఊళ్ళో తల ఎత్తుకురాకపోతున్నాను సార్ నేను మా ఊళ్ళో పోలరావు గారి పని అయిపోయింది వాడు ఏదో తప్పు చేసినట్టు ఒక నేరం కుంభకోణాలు చేసినట్టు దాని రాజధాని ఒక చిత్రీకరిస్తాం అందరు నా వైపు ఒక రకంగా చుట్టం ఒక దొంగలాగా అది వైసీపీ ఒక ఏది వాళ్ళ బెదిరింపులకి వాళ్ళు భయపెడతానికి ఒకటే అనుకున్నారండి మా అమ్మగారు చెప్పారు మా ఆడలు మా పిల్లలు ఏడుతున్నారు అన్నాలు తిన్నారు రోజు కూడా లేదు చెప్పాలంటే అసలు వండిన కుండ అంతే ఉంటుంది రేత్రి 1 గంట 2 అవుతుంది పనుకునే వాటికి అంత భయంకరంగా చేసిన తప్పు ఏంటి మేము మా చుట్టూ పోలీసుల్ని మమ్మల్ని మీడియాలో చూపించాలని పనింది ఒక దళితుగా అనేది మా అమ్మ వాళ్ళు అంటే నేను ఒకటే అన్నావా.